హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వర్క్ బ్లౌజులు చూపిబోతున్నాను. ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ మంచి బర్గండీ కలర్ అన్నమాట. ఫుల్ వర్క్ వచ్చింది హ్యాండ్స్కి అయితే. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఫుల్ హ్యాండ్స్ అటు ఇటు, నెక్ అండ్ కింద కూడా వచ్చింది అన్నమాట బార్డర్ లాగా. బ్యాక్ కూడా అంతే, బ్యాక్ ఇక్కడ ఇక్కడ. సో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెరుస్తుంది అన్నమాట, మీకు కనిపిస్తుంది కదా, మెరుస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. థ్రెడ్స్ అంత బాగాలేదు, బట్ తీసేసి వేరే వేసుకోవచ్చు. లోపల లైనింగ్ అయితే ప్యూర్ కాటన్ వేశారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. కొంచెం ఇవి అయితే బాగాలేదు, కప్స్ తీసేయచ్చు. కానీ బ్లౌజ్ వైజ్గా మాత్రం చాలా బాగా నచ్చేసింది నాకు. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. నా దగ్గర కొన్ని వేరే శారీస్ ఉన్నాయి, కానీ వాటి మీద బ్లౌజెస్ లేవన్నమాట. నాకైతే ఇది సెట్ అయ్యింది అని అనిపించింది. సో ఇలా దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఐ థాట్ కలర్స్ ఉన్నాయో లేదో నాకు గుర్తులేదు. సో ఇదన్నమాట విషయం. దీని లింక్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకో బ్లౌజ్ చూపిస్తాను. ఇది మెరూన్ కలర్ అన్నమాట. ఇది మంచి మెరూన్ కలర్, మీకు కనిపిస్తుంది. ఇది వేరే కలర్, ఇది వేరే కలర్, టూ డిఫరెంట్ కలర్స్. మీకు ఇలా అయితే అర్థం, టూ డిఫరెంట్ కలర్స్. కానీ రెండు కూడా బ్యూటిఫుల్ కలర్స్ అన్నమాట. మంచి ప్లెయిన్ శారీస్ మీద కానీ, లేదా హెవీ వర్క్ లైట్ వర్క్ ఉన్న శారీస్ మీద కానీ అదిరిపోద్ది అన్నమాట. సో ఇది కూడా అంతే, ఫుల్ హ్యాండ్ అంతా వర్క్ ఉంది. దీనికైతే కింద ఇలా ఇచ్చారు, ఇదంతా పూసలే. చాలా బాగుంది, లోపల కూడా మొత్తం ఫుల్ వర్క్ ఇచ్చారు. సో అటు ఇటు నాలుగు వైపుల్లాగా ఇలాగ బుట్టలు ఇచ్చారన్నమాట. చాలా బాగుంది. నెక్కి మొత్తం ఇలాగ చిన్న చిన్న లక్ష్మీదేవి కాసులు అంటారు కదా, అలా ఇచ్చారు. వర్క్ మొత్తం బ్లౌజ్ ఉంది. నాకైతే క్రేజీగా ఉందన్నమాట. పెళ్ళిళ్ళకి కూడా వేసుకోవచ్చు, అలా ఉంది. అంత గ్రాండ్గా ఉంది. బ్యాక్ చూడండి, బ్యాక్ వేరే డిజైన్, ఫ్రంట్ వేరే డిజైన్. ఫ్రంట్ సన్నగా ఇచ్చారు, బ్యాక్ వెడల్పుగా. సో వెడల్పుగా మొత్తం కాసులు పెట్టారనమాట. అంటే దీన్ని ఏమని పిలవచ్చు, కాసులు బ్లౌజ్ అని పెట్టచ్చు పేరు. సో అక్కడక్కడ ఇలా ఇచ్చారు. దీనికి కూడా పూసలు కుట్టారనమాట. థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగుంది, హైలైట్ ఉందన్నమాట బ్లౌజ్ అయితే. సో కప్స్ ఉన్నాయి, కప్స్ బాగాలేదు. దీనికి లైనింగ్ కూడా బాగుంది, మరీ నాట్ బ్యాడ్. దీని ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకో బ్లౌజ్ చూసేద్దాం. ఇవి నేను మూడు ఆర్డర్ పెట్టుకున్నాను అన్నమాట. మూడు కూడా సేమ్ డిజైన్లో, కాకపోతే కలర్స్ వేరు. సో ఒక్కొక్కటి చూపిస్తాను. ఫస్ట్ వన్ బ్లూ. ఇది మంచి రా బ్లూ అంటారు కదా, ఆ బ్లూ అన్నమాట. దీని మెటీరియల్ నెక్స్ట్ లెవెల్. వీటికంటే కూడా ఇది కొంచెం స్టిఫ్గా ఉంది. కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం స్టిఫ్గా ఉంది. ఇది చాలా స్మూత్ ఉంది. కప్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది. లోపల కొంచెం రాసిల్కే ఇచ్చారు, కాకపోతే ఏంటంటే డిజైన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది కూడా ప్లెయిన్ శారీస్, అలా అయితే చాలా బాగుంటుంది. బేసిక్గా ఈ మధ్య ఏమవుతుందంటే వైట్ కలర్ బార్డర్స్ వస్తున్నాయి కదా, సిల్వర్ బార్డర్స్. దానికి ఏంటంటే బ్లౌజెస్ చాలా హైలైట్గా రావట్లేదు అన్నమాట. వర్క్ చేసుకోవాలంటే బయట అంత టైం ఉండదు కదా. సో ఇలాంటివి అయితే నాకు చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఒకటే కలర్లో, ఒకటే ప్యాటర్న్లో టూ ఎక్స్ట్రా కలర్స్ తీసుకున్నాను అన్నమాట, రెగ్యులర్ కలర్స్ అన్నమాట. సో అలా తీసుకున్నాను, రెగ్యులర్ కలర్స్ కొంచెం యూస్ఫుల్ అయ్యేలాగా. సో ఇది కూడా చాలా హ్యాండ్ మొత్తం మంచిగా వర్క్ ఉంది. ఇది బ్లౌజ్, టోటల్ బ్లౌజ్ మొత్తం వర్క్ ఉంది. ఇక్కడ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం వర్క్ ఉంది. సో క్వాలిటీ అయితే మీకు అర్థమవుతుంది కదా. ఇది ఈ రెండు కొంచెం స్టిఫ్గా ఉన్నాయి కంపేర్ చేస్తే, అంటే ఇది కొంచెం స్టిఫ్గా ఉంది దీంతో కంపేర్ చేస్తే. ఇది కొంచెం బెటర్గా ఉంది, ఇది వర్క్ ఉంది కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంది. ఈ దీంతో ఇది కంపేర్ చేస్తే లైట్గా స్టిఫ్గా ఉంది అంతే, మిగతాదంతా సో గుడ్. సో కప్స్ యాక్చువల్గా చెప్పాలంటే దీంట్లో కప్స్ కూడా టూ గుడ్, మీకు అర్థమవుతుంది అనుకుంటా.
చాలా ఫ్లెక్సిబుల్గా చాలా బాగుంది, నీట్గా ఉంది. సో అది చూసా బటన్స్ నీట్గా ఇచ్చారు, స్టిచ్ చేశాను. మనం స్టిచ్ తీసుకోవాలి, థ్రెడ్స్ కొంచెం హైలైట్ చేసుకుంటే అంతే, ఇంకా మనం చేసుకోవాల్సిన పని అంతా అదే. డీప్ కూడా కొంచెం డీప్ వేసుకునే వాళ్ళకైతే పర్ఫెక్ట్, డీసెన్సీ డీప్ అనమాట, మరి ఎక్కువ డీప్ ఏం లేదు. సో దీంట్లో నేను ఎక్స్ట్రా రెండు కలర్స్ తీసుకున్నా. ఇది కొంచెం డార్క్ ఆరెంజ్ అంటారు కదా, అది కవర్స్ తీసేస్తా, డిస్టర్బెన్స్ కావాలి. నేను వచ్చిన దగ్గర నుంచి ఓపెన్ చేయలేదు ఇవన్నీ మీ ముందు చూడటమే. కొంచెం కలర్ఫుల్గా ఉంది, నా దగ్గర అస్సలు ఇలాంటి బ్లౌజ్ లేదు, లేని కలర్స్ మాత్రమే పెట్టుకున్నాను అనమాట. చూడండి ఎలా మెరుస్తుందో, చిక్ 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 అని కొంచెం డార్కిష్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, అన్నిటి మీదకి మ్యాచ్ అవ్వాలి కదా, అందుకని అనమాట. సో కలర్ఫుల్గా ఉంది బ్లౌజెస్ అయితే, నాకైతే చాలా మంచి మూడు కలర్స్లో ఉన్నట్టు అనిపించింది. సేమ్ వర్క్, డిఫరెన్స్ ఏం లేదు, వర్క్ డిఫరెన్స్ ఏం లేదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూస్తున్నాం, కానీ క్వాలిటీ కూడా సేమ్, మూడు ఒకటే క్వాలిటీ పంపించారు. కప్స్ కూడా అంతే, సేమ్ క్వాలిటీ, సేమ్ సెల్లర్ దగ్గర తీసుకున్నాను నేను, అందుకే మూడు ఒకటే క్వాలిటీ వచ్చినట్టున్నాయి. లాస్ట్ వన్ చూద్దాం ఇది ఎలా వచ్చిందో. సో ఇది కూడా అంతే, ఇది నార్మల్గా మనకి బయట కనిపిస్తాయి కదా పింక్ కలర్, అలా లేదు, కొంచెం షైనీ పింక్ రావడం వల్ల ఏమో కొంచెం డిఫరెంట్ పింక్ వస్తుంది దీంట్లో. సో చాలా బాగుంది, ఇది కూడా సేమ్ క్వాలిటీ, ఫ్యాబ్రిక్ ఇస్ సో గుడ్ అంటే నాకైతే చాలా చాలా బాగుంది అన్నమాట, చాలా బాగా ఇంప్రెస్ అయిపోయాం. యాక్చువల్గా కొన్ని సారీస్కి ఏంటంటే సిల్వర్ కలర్ బార్డర్ వచ్చి దానికి ఏంటంటే హెవీ వర్క్ బ్లౌజ్ రావట్లేదు అనమాట, ప్లెయిన్ వస్తుంది కంప్లీట్గా. ఆ ప్లెయిన్ మీద ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని వేసుకుంటే శారీ ఏమో గ్రాండ్గా ఉంది, బ్లౌజ్ ఏమో మరీ డల్గా ఉంది అనమాట. అలాంటి వాటి మీదకి ఇలాంటి వేసుకుంటే మాత్రం ఇంకా అంతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది కూడా అంతే, థ్రెడ్స్ ఒకటి కొంచెం చేంజ్ చేసుకొని మంచి వేసుకుంటే చాలు. సేమ్ నెక్ అదంతా ఒక 3-3 కలర్ కాంబినేషన్స్లో నేను తీసుకున్నాను. సో దీంట్లో ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి, కాకపోతే నాకు ఈ మూడు యూజ్ అవుతుందేమో అన్న డౌట్తో తీసుకున్నా. బేసిక్గా శారీస్ కూడా చూడలేదన్నమాట, ఇప్పుడు రిటర్న్ ఇవ్వడానికి కూడా ఆప్షన్ లేదు, అయిపోయింది. సో ఇంకేం చేయలేను వచ్చుకుంటున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.